Okay, hi students. Good afternoon. Nenu mee Devaji garu. Ee roju Telangana lo jarigina paper already meeku anpinchanu. Chala easy ga undi paper. 2 marks gani 4 marks gani 8 marks gani chusukunnatlayite chala chala easy ga undandi. Class ki regular ga vachina vallu chakkaga raastaru. అదే విధంగా చదివిన వారు ఇంకా చక్కగా రాసి మంచి మార్కులైతే సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ తెలంగాణ ట్యాబర్ చూసినట్లయితే మన ట్యాబర్ మాదిరిగానే ఉంది, మంచి మార్కులు రావచ్చండి. ఎందుకంటే మధ్యలో మనకి హాలిడే కూడా కలిసింది కాబట్టి మీరు చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకోగలరని నేను ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి రిపీట్ అండ్ రివ్యూ చేసినట్లయితే మన జంతు శాస్త్రం గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జీవ ప్రపంచ వైవిధ్యం. ఈ జీవ ప్రపంచ వైవిధ్యంలో మనకి ఎక్కువగా స్టాక్ క్వశ్చన్స్ అంటే తరచుగా అడిగేవి చూసుకున్నట్లయితే, త్రినామనామీకరణం అంటే ఏమిటి, టాటోనమీ అంటే ఏమిటి, జాతి సమృద్ధత అంటే ఏమిటి, అదేవిధంగా ప్రోటోస్టోమియా జ్యూట్రోస్టోమియా మధ్య భేదాలు, ప్రోటోస్టోమియాకి సంబంధించినటువంటి 4 ఉదాహరణలు తెలపండి చూసుకున్నట్లయితే దాని నుంచి 2 marks మీరు చక్కగా గెయిన్ చేయొచ్చండి. అదేవిధంగా జంతు దేహ వ్యవస్థ చూసినట్లయితే ఈ జంతు దేహ వ్యవస్థ నుంచి 3 questions అడుగుతాడండి. ఈ 3 questions వచ్చేసరికి శీర్షత అంటే ఏమిటి, అది జీవులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా అంతఃస్రావ గ్రంథులు బహిస్రావ గ్రంథుల మధ్య భేదాలు, అదేవిధంగా ఆస్టియాన్ అంటే ఏమిటి, అదేవిధంగా ఓక్మాన్ పుల్యలు అంటే హేవర్షియన్ వ్యవస్థ అంటే ఏమిటి, అదేవిధంగా హెమటోక్రిట్ విలువ, అదేవిధంగా శ్వాసరసం అంటే ఏమిటి, అంతర్సందాయక చక్రికలు, అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే మనకి దాని నుంచి మైక్రోబియాలు అంటే ఏమిటి, అదేవిధంగా విద్యా శరీర కుహరము, ఇవన్నీ కూడా ముఖ్యంగా జంతు దేహ వ్యవస్థ నుంచి తరచుగా అడిగేటటువంటి క్వశ్చన్స్ అండి. అదేవిధంగా జంతు వైవిధ్యం 1 అకశేరుకాల వర్గాల నుంచి చూసుకున్నట్లయితే కుల్య వ్యవస్థ విధులు, మెటాజెనిసిస్ అంటే ఏమిటి, అదేవిధంగా స్త్రీ పురుష కప్పలను ఏ విధంగా గుర్తించగలము, దక్షిణ భారతదేశంలో గల 2 విషయత విష సహిత సత్వాలు, అదేవిధంగా ఇంకా అరిస్టాటిల్ ఆంతరు రాజుల అంటే ఏమిటి, జాకబ్సన్స్ అవయవాలు, ఇలాంటివి చూసుకున్నట్లయితే మీరు దాని నుంచి ఒక్కొచ్చిన అటెంప్ట్ చేయొచ్చండి. అదేవిధంగా జీవ వైవిధ్యం 2 సకశేరుక వర్గాలు కార్డేటా చూసుకున్నట్లయితే దాని నుంచి 2 marks క్వశ్చన్స్ ఏంటంటే, సార్పు కట్ల చేపల్లో కుచ్చువాజం రకము, చేపల హృదయం జలశ్వాస హృదయం, అదేవిధంగా చేపలు ఉభయచరాల యొక్క స్వర్ణయుగాలు, మిల్టు స్పాన్ మధ్య భేదాలు, అదేవిధంగా ఇంకొచ్చేసరికి ఆర్టిఫిషియల్ రికర్షన్. ఈరోజు తెలంగాణ చేపలు అడిగారండి, ఆర్బీసీలు రికోర్సియలు, అదేవిధంగా ఆర్బీసీ గురించి కానీ ఇలాంటివి చదివినట్లయితే మీరు ఆ 3rd/4th unit నుంచి మీరు ఈజీగా 2 marks గెయిన్ చేయగలరు. అదేవిధంగా 5th unit నుంచి గమనం ప్రత్యేక నుంచి 2 questions అడుగుతాడు, మీకు తెలిసిందే మనకి దాంట్లో మొత్తం 10 questions ఉన్నాయండి. ఈ 10 questions మీరు చదివినట్లయితే ఈ 2 questions అనేవి
మీరు చక్కగా రాయగలరు. కశావానికి శైలిక్యం మధ్య భేదాలు, అదేవిధంగా కశావ మడ్డుకోత లోపడియ కీలోపడియ మధ్య భేదాలు, ఏకకాలిక దీర్ఘకాలిక చలనాల మధ్య భేదాలు, ప్రాటారూపిస్తే మధ్య భేదాలు, కైరిటి అంటే ఏమిటి, డైనింగ్ భుజాలు, ఇలాంటివి మీకు స్టాప్ క్వశ్చన్స్గా అంటే ఎప్పుడు కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్గా మీరు గుర్తించగలరు. అదేవిధంగా మానవ సంక్షేమంలో జీవశాస్త్రం వచ్చేసరికి అది పరాండ జీవనం అంటే ఏమిటి, ఉదాహరణ తెలపండి. అదేవిధంగా పరాండ జీవ కాస్టేషన్, నియోప్లాసియా, అదేవిధంగా పొగాకు, అదేవిధంగా ఇంకో వచ్చేసరికి మనకి దోమలను జీవ నియంత్రణ పద్ధతి ఏ విధంగా చేస్తారు, ఆన్సర్ మీకు తెలుసు. గాంబూసియా, యుట్రిక్లేరియా వంటి చేపల్ని పెంచాలని ఆన్సర్ ఉంటుంది. అదేవిధంగా ఆస్కారిస్ గుడ్లను మామ్యులేటెడ్ గుడ్లని ఎందుకంటారు, నిశాకాల ఆవర్తనం లేదా గమనం అంటే ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్ అంటే కొద్దిగే కాలం అంటే ఏమిటి, నెక్స్ట్ ఇలాంటి విక్రమ మార్క్స్ అడుగుతాడండి ఎక్కువగా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి జీవవర్ణం పర్యావరణం గురించి చూసుకున్నట్లయితే అన్నీ మంచి మంచి క్వశ్చన్స్. ఈరోజు తెలంగాణలో సర్కేడియన్ లయలు అంటే ఏమిటి అడిగాడు. అదేవిధంగా యూవీ రేస్ వలన మనం పొందేటటువంటి లాభాలు, అదేవిధంగా ఆమ్ల వర్షాల కారకాలైన వాయు కాలుష్యకాలను తెలపండి. స్థిర జల ప్రవాహ జల ఆవాసాల మధ్య భేదాలు, అదేవిధంగా మనము చాలాసార్లు మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ రాపించాము, అవి ఒకసారి రివ్యూ అండ్ రిపీట్ చేసినట్లయితే టైం ఉంది కాబట్టి, మీరు 2 డేస్ ఉంది కాబట్టి మీరు చక్కగా జువాలజీకి వినియోగించుకొని చక్కగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇవి 2 మార్క్స్ అండి. ఈ తెలంగాణ పేపరు నేను పెట్టాను, ఆల్రెడీ ఒకసారి చూడండి. ఇంతవరకు ఎవరైతే సరిగా చదవలేదో ఈ 2 డేస్ కూడా చక్కగా చదివి మీరు 50 అబవ్ తెచ్చుకోవచ్చండి. నార్మల్ స్టూడెంట్స్ అయినా కూడా 50 అబవ్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు, మీరు చక్కగా చదవండి. అదేవిధంగా 4 మార్క్స్కి వచ్చినట్లయితే జీవ ప్రపంచ వైవిధ్యం నుంచి రివెట్ టాపర్ దృగ్విషయం, అదేవిధంగా అరిష్ట చతుష్టయం, అదేవిధంగా జాతిని నిర్వచించి జాతి భావనలు తెలపండి. ఈరోజు తెలంగాణ పేపర్ చూసుకున్నట్లయితే బయోడైవర్సిటీ గురించి అడిగాడండి ఆ పాఠం నుంచి. అదేవిధంగా జంతు దేహ వ్యవస్థ నుంచి చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటంటే గ్రంథి ఉపకాలం ఒకటి, బహుద్రవ న్యూరాన్ ఒకటి, అదేవిధంగా మృదులాస్తులు రకాలు, అదేవిధంగా ఘనాస్థి అడ్డుకోత ఇవి చూడండి చక్కగా. అదేవిధంగా నెక్స్ట్ 3వ పాఠంకి వచ్చేసరికి జీవవైవిధ్యం 1 అకశేరుక వర్గాలు చూసినట్లయితే దాంట్లో ఆంతోజోవా లక్షణాలు, అరాక్నిడా, క్రస్టేసియా, హోలోథొరాయిడియా, ఫ్లూక్స్ యొక్క లక్షణాలు, అదేవిధంగా ఎరాక్నిడా, ఎకినాయిడియా ఇలాంటి లక్షణాలు చక్కగా చదవండి. ప్రతిదానికి కూడా 9 పాయింట్స్ ఉండి ఎగ్జాంపుల్ ఒక 2 రాయాలండి కంపల్సరీగా. అదేవిధంగా ఇక నా 4th యూనిట్కి సకశేరుక వర్గాలు కార్ డేటాకి వచ్చేసరికి అస్థి మృదులాస్థి చేపల మధ్య భేదాలు, కార్ డేటా యొక్క 4 ప్రధాన లక్షణాలు, అదేవిధంగా అకశేరుకాలకి సకశేరుకాలకి
మధ్య భేదాలు నాలుగైదు పాయింట్లు. అదేవిధంగా చేపల యొక్క లక్షణాలు, ఉభయచరాల యొక్క లక్షణాలు, అదేవిధంగా సరీసృపాల యొక్క వర్తమాన క్రమాలు, రాటిటే పక్షుల యొక్క విలక్షణ లక్షణాలు, అదేవిధంగా ఎగిరే పక్షుల యొక్క లక్షణాలు ఇవి క్షుణ్ణంగా చూడండి. అదేవిధంగా ఒక్కోసారి ఏం చేస్తారంటే కప్ప గుండె అని అడుగుతాడండి. కప్ప గుండె ఏమీ లేదండి, దాంట్లో మూడు గదుల గుండెతో పాటుగా శిరాసరణి అనే నిర్మాణము ఉంటుంది. అదేవిధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుషు ప్రత్యుత్పత్తి వ్యవస్థ అడుగుతాడు. దాని మీద అంతగా కాన్సన్ట్రేషన్ చేయనవసరం లేదు, చదువుతామన్న వాళ్ళు కొద్దిగా చూడండి. అదేవిధంగా ఈ గమనం ప్రత్యుత్పత్తికి వచ్చేసరికి మనం చాలాసార్లు ఎగ్జామ్స్ రాసాము. ఏంటంటే అవి మొదటగా సూడోపొడియ విద్యాపాదాలు రకాలు, అదేవిధంగా పార్శ్వ నిర్మాణాలు రకాలు, ఎస్పాప ఎస్పాప గుర్తుంచుకుంటే మీరన్నీ కూడా రాసిగలరు. స్టైకోనిమాటిక్, ఏక్రోనిమాటిక్, పాంటోనిమాటిక్ ఇవన్నీ కూడా ఈ ఐదు రకాలుగా ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్, వాటి డయాగ్రామ్స్ క్షుణ్ణంగా వేయాలి. అదేవిధంగా పారామిషన్లో జరిగే అడ్డుదిదా విచ్యుక్తి, అదేవిధంగా యూక్లినాలో జరిగే ఆయుత దిదా విచ్యుక్తి ఇలాంటివి చూడండి. అదేవిధంగా ఈ లెసన్ నుంచి మనకి పారామిషన్ పటంగిస్ భాగాలు గుర్తించండి అని అడుగుతాడు. అదేవిధంగా యూక్లినా పటంగిస్ భాగాలు గుర్తించండి అని ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు. అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి. దయచేసి మనకి రెండు రోజులు సెలవు వచ్చింది కాబట్టి మీరు క్షుణ్ణంగా చదవండి. అదేవిధంగా మానవ సంక్షేమంలో జీవశాస్త్రం వచ్చినట్లయితే కౌమార దశ, పీడియ దుర్వినియోగం, పొగాకు వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు, చికిత్స కంటే నివారణ మంచిది ఇలాంటి క్వశ్చన్లు చదవాలండి. ఫోర్ మార్క్స్ వచ్చేసరికి. అదేవిధంగా పెరిక్లనేట అమెరికానా వచ్చేసరికి మనకి దీని నుంచి డయాగ్రామ్స్ మాత్రమే అడుగుతాడండి. ఏంటంటే డయాగ్రామ్స్ మూడు మీకు తెలుసు, బుద్ధింక యొక్క నోటి భాగాలు, బుద్ధింక యొక్క లాలాజల గ్రంథులు, బుద్ధింక నేత్రాంశం. ఈ పటాలు చూసినట్లయితే నీట్గా భాగాలు గుర్తించండి. నాలుగు వైపులా కూడా గీతలు గీసి భాగాలన్నీ కూడా ఒకవైపు ఉండేటట్టుగా ఐదు భాగాలు కంపల్సరిగా ఉండాలండి. ఎక్కువ గుర్తించినా పర్లేదు, నాలుగు నుంచి ఐదు భాగాలు కంపల్సరిగా ఉండాలండి. అది పెరిక్లనేట అమెరికానాను. అదేవిధంగా జీవవర్ణం పర్యావరణం చూసుకున్నట్లయితే గ్రీష్మకాల స్థరీవానం చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా పాయింట్ ఆఫ్ నేమ్ ఒకటి. అదేవిధంగా డిఎఫ్సి అంటే మీకు తెలుసు, డిఎఫ్సి ఆహార గొలుసుల్లో చివరిది డెట్రిటస్ ఆహార గొలుసు. అదేవిధంగా హరితగృహ ప్రభావం, ఇంకొచ్చేసరికి భూతాపం, భూ వేడెక్కడానికి గల కారణాలు, నియంత్రణ చర్యలు ఇవన్నీ కూడా ఫోర్ మార్క్స్ చూసుకున్నట్లయితే మీరు మంచి మార్కులు సంపాదిస్తారండి. ఇకపోతే ఎయిట్ మార్క్స్కి వచ్చేసరికి మనకి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం, దీనిలో వచ్చేసరికి ఎంటమీబా పిస్టోలైటికా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆస్కారిస్, దుంద్రికాయిడిస్. అదేవిధంగా ఒకరేరియా బాంక్రాఫ్టీ, ఇంకా చూసుకున్నట్లయితే ప్లాస్మోడే వైరస్, బామ్లో జరిగే జీవిత చరిత్ర. ఈరోజు తెలంగాణలో అయినటువంటి పేపర్ చూసుకున్నట్లయితే చాలా సిల్లీగా ఉందండి పేపర్. ఎంత ఈజీగా ఉందంటే ఒక్కసారి క్లాసులో వింటే చక్కగా రాయొచ్చండి. చాలా చాలా సిల్లీగా ఉంది.
అరవైకి అరవై ఈజీగా తెచ్చుకోవచ్చండి. ఒకసారి చూడండి, నేను అది పోస్ట్ చేశాను ఆ పేపర్ తగ్గ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి పెరీ ప్లానెట అమెరికానా. పెరీ ప్లానెట అమెరికానా బుద్ధంకిలోకి వచ్చేసరికి బుద్ధకి యొక్క జీర్ణ వ్యవస్థని పట సహాయంతో వివరించండి. అది చక్కగా డయాగ్రామ్ వేస్తారు. ఈ జీర్ణ వ్యవస్థతో పాటుగా లాలాజల గ్రంథులు కూడా డయాగ్రామ్ వేయవలసి ఉంటుందండి. ఓకేనా? అదేవిధంగా బుద్ధంక యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ అండి, దానికి డయాగ్రామ్స్ ఉంటాయి. రక్తం అనేది ఏ విధంగా ప్రవహిస్తుంది, ఇవన్నీ కూడా చూడండి. అదేవిధంగా జీవవర్ణం పర్యావరణం వచ్చేసరికి ఆహారం గొలుసు తెలంగాణలో ఇది అడిగాడండి. చక్కగా సైడ్ ఎడింగ్లు పెట్టి రాయండి. వచ్చేసరికి సరస్సు జీవవర్ణ వ్యవస్థ వివరిస్తూ వాటిలో ఉండేటటువంటి జీవ అనుఘటకాలను తెలపండి. అదేవిధంగా ఇంకా శక్తి ప్రవాహం, జీవావరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రధాన వాయు కాలుష్యాలండి, ఇవి ఐదు ఉంటాయి మీకు తెలిసిందే. సిఓ, సిఓటు, ఎస్ఓటు, ఎన్ఓటు, రెయిన్రోడ్ పదార్థాలు. అదేవిధంగా ఇంకా రాసినట్లయితే శబ్ద కాలుష్యం, ఇవి మీరు చదువుకున్నట్లయితే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అండి. కాలేజ్ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మీకు చెప్పేటటువంటి లెక్చరర్ పేరు నిలబెట్టాలంటే ఈ రెండు రోజులు సెలవు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 మార్క్స్కి కొంత సమయం, 4 మార్క్స్కి కొంత సమయం, 8 మార్క్స్కి కొంత సమయం మీరు కేటాయించినట్లయితే 50 దాటిపోతాయండి. దయచేసి చదవండి. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.